भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. సరస్వతీదేవిని వనదుర్గ మంత్రములతో కట్టి ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి సరస్వతీ కటాక్షానికి లోటు రాకూడదని సరస్వతీదేవిని ప్రతిష్ట చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు అనితర సాధ్యమైనటువంటి అటువంటి కృత్యములను సాధించిన వారు వేరొకరు కనపడరు. అంతటి మహనీయమూర్తి శంకరులు, వారికి సరస్వతి ఆరాధన పట్ల, సరస్వతి అనుగ్రహం పట్ల, సరస్వతి కృప అందరికీ ఉండాలి అనేటటువంటి అభిప్రాయం పట్ల అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నేను మీతో మనవి చేశాను, అందుకే దశనామి సన్యాస వ్యవస్థగా ఆయన సన్యాసుల్ని విభాగం చేసినప్పుడు కూడా రెండు సన్యాస సమూహములకు ఒకరికేమో భారతి అని పేరు పెట్టారు, ఒకరికేమో సరస్వతి అని పేరు పెట్టారు. అందుకే ఇప్పటికీ చూడండి, శృంగగిరి పీఠాన్ని అధివసించేటటువంటి వ్యక్తులందరికీ పేరు చివర భారతి ఉంటుంది. భారతి, సరస్వతి, ఈ రెండూ కూడా సరస్వతీదేవికి సంబంధించినటువంటి పేరు. ఆయన ఎక్కడెక్కడ మఠస్థాపన చేసినప్పటికీ కూడా ఆ మఠాలకి శారదామఠము అని పేరు పెట్టారు. సరస్వతి అనుగ్రహం పట్ల శంకరాచార్యుల వారికి అంత అవసరము అనేటటువంటి విశ్వాసం, అది తనకే కాదు లోకమునకంతటికీ కూడా అందించాలని. ఆయనకి సరస్వతీ కటాక్షానికి లోటే ఉంది, ఆయనే సాక్షాత్తు శంకరుడు. సరస్వత ఒకటి, శంకరుడు ఒకరి కాదు, ఇద్దరూ ఒకటే. ఇద్దరు జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళే, అందుకే ఇద్దరూ తెల్లగా ఉంటారు. అటువంటి అపరశంకరులైనటువంటి శంకర భగవత్పాదులు తన కొరకు కాదు, తన జాతిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సరస్వతీ కటాక్షానికి లోటు రాకూడదని ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ సరస్వతి అనుగ్రహాన్ని తీసుకొచ్చి చొప్పించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే అన్నపూర్ణ అంటే కేవలము కడుపు నింపేటటువంటి తల్లి మాత్రమే కాదు, అన్నం పెట్టే తల్లి మాత్రమే కాదు, దానితో పాటుగా మానసికమైనటువంటి వికసనము కొరకు, బుద్ధి ప్రచోదనము కొరకు, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఏ చరమ ప్రయోజనాన్ని పొందాలో అటువైపు అడుగులు వెయ్యడానికి కావలసినటువంటి బుద్ధిని సంతరించుకొనుట కొరకు, అటువంటి అధ్యవసాయమును పొందుట కొరకు ఆయన సరస్వతి నామాన్ని, సరస్వతి వైభవాన్ని జోడించి కీర్తిస్తూ ఉంటారు. నిజం కదా, నామములు గౌణములైనప్పుడు ఆ కాశీపురాధీశ్వరి కైలాసాచల కందరాలయకరి అయినప్పుడు ఆమె ఏది కాదు, ఆమె అన్ని. మీరు ప్రార్థనా శ్లోకం నేను చదువుతున్నప్పుడు వింటూ ఉంటారు కదా, ఆ తల్లే కమలకుటి విమలపటి పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటి కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఆ కామాక్షి పరదేవతయే సరస్వతి స్వరూపం. సరస్వతి ఒకటి, లక్ష్మి ఒకటి, పార్వతి ఒకటి, ఇన్ని రూపాలుండవు. ఆ తల్లే సరస్వతిగా అనుగ్రహిస్తుంది, ఆ తల్లే పార్వతిగా అనుగ్రహిస్తుంది, ఆ తల్లే లక్ష్మీదేవిగా అనుగ్రహిస్తుంది. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదట చేసినటువంటి స్తోత్రం, మొట్టమొదటి కవిత్వం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు, కనకధారా స్తోత్రం. అందులో లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆయన సంబోధిస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మా నువ్వు గిర్దేవతేతి, నువ్వే సరస్వతివి. గరుడధ్వజ సుందరీతి, అమ్మా నువ్వే గరుడవాహనారూఢుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవివి. అమ్మా నువ్వే శశిశేఖర వల్లభేతి, చంద్రమౌళి అయినటువంటి శంకరుని యొక్క ఇల్లాలు పార్వతీదేవివి. అమ్మా నువ్వు శాకాంబరివి కూడా. అదేమిటి, ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపాలని చెప్పాక మళ్ళీ ప్రత్యేకంగా శాకాంబరీతత్వాన్ని చెప్పడం ఎందుకు అంటే, ఆ స్తోత్రం చేస్తున్నది ఆకలితో అలమటించిపోతున్న ఒక పేద బ్రాహ్మణిని అనుగ్రహించడానికి. ఒకనాడు వర్షాలు పడి పంటలు పండే వరకు ఆగలేక ప్రజలందరూ కూడా ఆకలితో సతమతమైపోతున్నప్పుడు ఆమె ఒంటి నిండా కాయగూరలతో పళ్ళతో ప్రత్యక్షమై ప్రజలను అనుగ్రహించింది. ఆకలిగొన్న వారిని చూస్తే, అమ్మ నువ్వు ఆగలేవు కదా, నీది అమ్మ హృదయం కదా, విహంగ శిశవ్ విషణ్ణి, పక్షికి ఆకలి ఎక్కువ,
అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి ఎక్కువ. పెద్దవాళ్ళు ఆకలితో బాధపడుతుంటే చూసి ఓర్చగలం. ఒక పిల్ల, అమ్మా అన్నం తిని వారం రోజులైందమ్మా కళ్ళు తిరుగుతున్నాయమ్మా అంటే చూసి ఓర్చగలమా? ఓర్చలేము. సాధారణమైన మనుష్యులం మేమే ఓర్చలేమే. లోకములను కన్న తల్లివి నువ్వెలా ఓర్చగలవమ్మా పేద బ్రాహ్మణి బాధపడుతుంటే? శాకంబరీ స్వరూపాన్ని పొందిన నువ్వు ఉత్తర క్షణంలో అనుగ్రహించు ఆ బ్రాహ్మణిని అని చెప్పడానికి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయి తస్మై నమస్ త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారాయన. లక్ష్మీదేవి, తప్పురా అబ్బాయి, అలా అనకూడదు. లక్ష్మీదేవి వేరు, సరస్వతీదేవి వేరు, పార్వతీదేవి వేరు, శాకంబరి వేరు, నేనే పార్వతి, నేనే లక్ష్మి, నేనే దుర్గా, అలా అనకూడదు, తప్పు. నన్ను కేవలం విష్ణుపత్నిగానే కీర్తించు అందే. ఎక్కడ అనలేదుగా. శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రానికి సంతోషించినటువంటి లక్ష్మీదేవి కురిపించినటువంటి స్వర్ణ ఉసిరికలతో కూడుకున్న ప్రాంగణం, ఆ ఉసిరికలు పడినటువంటి ప్రాంగణం ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో స్వర్ణతమనాయన్న పేరుతో ఉందిగా. అంటే ఉన్నది ఒక్క తత్వమేగా. శ్రీయన గౌరీనాభరగు అని తిక్కన గారు మహాభారతంలో వర్ణించినట్లుగా. కాబట్టి ఆ తల్లి అన్నం పెట్టడం ఒక్కటే కాదు సుమా, నీకు కడుపు నింపడమే కాదు, దానితో పాటుగా నిన్ను పరిపూర్ణుణ్ణి చెయ్యడానికి కావలసిన సరస్వతీ కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు. అందుకే అన్నపూర్ణకి పూజ చేయడము అంటే శారదకి పూజ చేయడమే. శారదానవరాత్రులు చేయడంలో అన్నపూర్ణ పూజ నిషిద్ధము అన్నమాట అన్వయమే కాదు. దానికి ప్రమాణం శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రమే. అన్నపూర్ణకి చేసినటువంటి పూజ శారదకి చేసిన పూజయే. అదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. అందుకే ఆ అభేధ స్థితిని ఆవిష్కరిస్తూ సరస్వతీ కటాక్షానికి పెద్దపీట వేస్తూ శంకరాచార్యుల వారు ఆ తల్లిని అన్నపూర్ణమ్మని పిలిచినప్పుడు, అమ్మా కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమా శాంకరి అని పిలిచారు. శాంకరి అన్న మాటకు అర్థం శంకరుని యొక్క శక్తి స్వరూపమైనది అని. శంకరోతి ఇతి శంకరః. ఎప్పుడు శుభములను చేసేటటువంటి వాడు ఎవరుంటాడో ఆయన్ని శంకరుడు అని పిలుస్తారు. ఆయనకి శుభాలు చెయ్యడం విన అసలు నిజానికి వేరొకటి తెలియదు. ఎప్పుడు అశుభం చెయ్యడం తెలియనివాడు, అమంగళం చెయ్యడం తెలియనివాడు, ఎప్పుడు శుభములను మాత్రమే చేసేటటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాణ్ణి శంకరుడు అంటారు. అందుకే యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయం ఒక విషయాన్ని చెప్తుంది. నమ సోమాయ చ రుద్రాయ చ నమ శంగాయ చ పశుపతయ. ఆ అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికీ నమ శంకరాయ చ అంటుంది. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని పూర్తవుతుంది. అందులో నమ శంకరాయ చ, శంకరునికి నమస్కారం. ఎవరు శంకరుడు అంటే శంకరుడిగా అందరికీ శుభములను చేసేవాడిగా శివుడు ఎక్కడో కూర్చుని ఉండడు. శివుడు ప్రతి ఇంటిలో ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు అంటే తండ్రిగా ఉండేటటువంటి వాడు శంకరుడే. అందుకే శంకరుడు ఒకటి, కన్న తండ్రి ఒకటి కాదు. పితృదేవోభవ అంటే తండ్రి దైవముతో సమానము అని కాదు దాని అర్థం. తండ్రి దైవమై ఉన్నాడు. మాతృదేవోభవ తల్లి దైవమై ఉన్నది. ఆచార్య దేవోభవ గురువు దైవమై ఉన్నాడు. అతిథి దేవోభవ అతిథి దైవమై ఉన్నాడు. అయినప్పుడు పితృదేవోభవ నమ శంకరాయ చ, శుభములను చెయ్యడం కోసం ఆ శివుడే ప్రతి కుటుంబంలో తండ్రిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తండ్రికి చేసిన ప్రదక్షిణం శంకరుడికి చేసిన ప్రదక్షిణం. శంకరుడు శంకరోతి ఎప్పుడూ శుభములను చేస్తూ ఉంటాడు. అందుకే తండ్రి తాను ఎంత కష్టపడినా ఎంత నలిగిపోయినా ఆయన పట్టించుకోడు. తన కొడుకు సంతోషంగా ఉండాలని మనసులో ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాడు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి గురించి చెప్తూ కథంచిద్ ఉపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయ అని చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన ఎటువంటి వాడు అంటే
భృషం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేమ పరితుష్యతి. తండ్రి కొడుకు వృద్ధిలోకి వస్తే, కొడుకు 4 రూపాయలు సంపాదించుకుంటే, కొడుకు సంతోషంగా ఉంటే, కొడుకు ఇల్లు కొనుక్కుంటే, కొడుకు ఒక వాహనం కొనుక్కుంటే, కొడుక్కి కొడుకు పుడితే, కొడుక్కి కూతురు పుడితే, కొడుకు కన్నా ఎక్కువగా తండ్రి సంతోషిస్తూ ఉంటాడు. తనదైనదంతా కూడా కొడుక్కి ఇచ్చేసి కొడుకు సంతోషపడితే తాను సంతోషపడతాడు. నిజానికి కొడుకు ముందు కారెక్కి తిరుగుతాడు. తండ్రి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి వ్యగ్రత ఏర్పడితే కారులో తిరిగినవాడు తప్ప కొడుకు తిరుగుతున్నాడు నేను తిరగలేదని కోరుకున్నవాడు కాడు. అంటే కొడుకు తిరుగుతున్నాడు తనకి సంతోషం, తాను తిరగలేదు అసలు ఆ భావనే లేదు. నమశంకరాయచ, కొడుకు సంతోషిస్తే చాలు, కొడుకు సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు. కానీ ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఉన్న తండ్రి తన కొడుకుని చూసి అలా సంతోషిస్తాడు, కానీ పక్కన ఉన్నటువంటి కుటుంబంలో పిల్లల విషయంలో అలా ఉండగలడా అంటే అది చెప్పడం అంత తేలిక కాదు, సాధ్యం కాదు. ఎక్కడో విశాలమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చుగాక, కానీ 199 మంది విషయంలో మాత్రం తన కుటుంబం వరకు శంకరుడిగా ఉంటాడు. కానీ పరమశివుడు లోకములకంతటికీ కూడా తండ్రి. వాగర్ధ వివ సంపృక్తవు ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ నిత్యాయ త్రిగుణాత్మనే పరజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే. తండ్రి ఒక వ్యక్తి పుట్టడానికి తన తేజస్సుని తన యొక్క శుక్రమును అవసరంగా ఇచ్చాడు, అవకాశంగా కల్పించాడు, కాబట్టి జననము జరుగుతోంది అక్కడ వరకే. అందులో తండ్రి సంతోషము కొంత ఉన్నది, మానసికోల్లాసము కొంత ఉన్నది, కానీ తల్లి అంతకన్నా గొప్పది. ఆమె శోణిత ప్రదాత ఒక్కతే కాదు, ఆమె వికారమైన రూపాన్ని పొందింది, పచ్చంతింది, ఎంతో కష్టపడింది. తాను జాగ్రత్త పడింది లోపలున్న బిడ్డ కోసం. బిడ్డ పుట్టినప్పుడు తాను మరణిస్తుందో ఉంటుందో తెలియదు, కానీ ఆయనని తండ్రిని చేయడం కోసం తాను మరణ సదృశమైనటువంటి దుఃఖాన్ని పొందడానికి సిద్ధపడిపోయింది. ఆ బిడ్డని చూడగానే వాడు ఆమెకి కృతజ్ఞత చెప్పాలా, ఆమె వాడికి కృతజ్ఞత చెప్పాలా? వాడికి చెప్పడం రాదు, అయినా ఆమె ఆ బిడ్డని చూసుకుని కౌగిలించుకుని మురిసిపోయి తన నెత్తురు పాలగా మార్చి పట్టింది. అందుకే తండ్రి కన్నా తల్లి స్థానం గొప్పది. ఆమె త్రిమూర్త్యాత్మక స్వరూపమై ఉన్నది, బ్రహ్మయ్య సృష్టికర్త అయింది, గర్భాన్ని ఆలయం చేసింది, ఆలయం చేసి లోపల పిండాన్ని 9 నెలలు పోషించి జననమిచ్చింది, స్థితికర్త విష్ణువై స్తన్యము నుండి పాలు పట్టి పిల్లవాణ్ణి పోషించింది, లయకర్త పరమశివుడై ఆమె పిల్లవాడు ఆడకూడని సమయంలో ఆడుకుంటానంటే జోకొట్టి నిద్రపుచ్చింది. అందుకే 3 మూర్తుల యొక్క రూపము ఎవరి యందు అన్వయమైనది అంటే తల్లి యందు అన్వయమైనది. అందుకే శంకరుని యొక్క అనుగ్రహం కన్నా శాంకరీ అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది లోకంలో. అమ్మ అనుగ్రహము అంత లేకపోతే, అమ్మ ప్రేమ అంత గొప్పది కాకపోతే, అమ్మతనంలో అంత గొప్పతనం లేకపోతే అసలు లోకములు ఎలా నిలబడతాయి? నిలబడే అవకాశం లేదు. ఒక కుటుంబంలోనే అసలు అవకాశం లేదు. ఆ పిల్లవాడు ఉండడు, అమ్మ వెళ్ళిపోయిందనుకోండి ఆ పిల్లవాడు బ్రతకడం కూడా చాలా కష్టం. అమ్మ ఎంతో కష్టపడి వాడికి పడిశం పడితే తన పాలచేత పోషించుకోవాలి కాబట్టి తాను పచ్చం చేస్తుంది, వాడికి పడిశం తగ్గడానికి యోగ్యమైన పదార్థములను తాను తిని ఆ సారమును పాలలోకి ప్రవేశించేటట్టుగా చేసి ఆ పాలు పట్టి బిడ్డడికి వచ్చినటువంటి రుగ్మత తగ్గడానికి కారణమవుతోంది. ఆమె చేసిన మహాత్యాగం ఎవరు చేస్తారు? ఆమె వంటి వ్యక్తి లోకంలో ఎవరుంటారు? తన ప్రాణం పోతూ కూడా బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది. అందుకే నమస్కారం దగ్గరికి వచ్చేటప్పటికి ముందు నమస్కారం అమ్మకి తీసుకొచ్చారు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. శాంకరి, శంకరుని భార్య శాంకరి అయితే మా నాన్నగారి భార్య అయిన మా అమ్మ నాకు శాంకరి, నా వరకు శాంకరి, కానీ లోకములను కన్న తల్లి ఆయమ్మ, లోకములన్నిటికీ శాంకరి. ఏ తల్లి అనుగ్రహం లేకపోతే లోకములన్నిటికీ ఉపకారం జరుగుతోంది, లోకములన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి జీవనం లభిస్తోంది. ఆ తల్లి కదా, సూర్యుడు ఆగకుండా ప్రయాణించి నియతి పథంలో ఇలా వెళ్ళాలి అని శాసిస్తున్నది.
ఆమె శాసనానికి వశపడి సూర్యుడు అలా వెడుతున్నాడు. ఎందుచేత అంటే ఆమె యొక్క తాటంకం తాటంక యుగళీభూత తపనోడు పమండల. ఉత్తరాయణం వస్తే భూమికి దూరంగా జరగాలి, దక్షిణాయనం వస్తే దగ్గరగా జరగాలి, ఉత్తరాయణంలో దగ్గరగా జరగాలి, దక్షిణాయనంలో దూరంగా జరగాలి. మళ్ళీ ఆయన భూమి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆయన తన చుట్టూ తాను, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆయన వలన ఋతువులు ఏర్పడుతూ ఉండాలి. ఇన్ని శాసనములను ఆయన పాటించాలి, చంద్రుడు పాటించాలి, భూమి తిరుగుతూ ఉండాలి. ఇందులో ఎక్కడ ఒక్క క్షణం ఆలస్యం అవడానికి వీల్లేదు. సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతుందని పంచాంగకర్త జ్యోతిష శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వ్రాస్తే ఖచ్చితంగా అన్ని గంటలకే సూర్యోదయం అవుతోంది. ఎలా అవుతోంది చంద్రోదయం? ఖచ్చితంగా అలాగే ఎలా అవుతోంది? భూమి వేగం తగ్గకుండా అలాగే ఎలా తిరుగుతోంది? నక్షత్రములు నేల మీద రాలిపోకుండా అలా ఎవరు నిలబెట్టాడు? ఇన్ని ప్రాణులకు ఆహారమును ఎవరు కల్పిస్తున్నారు? ఇన్ని ప్రాణులు తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఇన్ని ప్రాణులలో ఇన్ని రకాలైన విభూతులుగా శక్తి రూపంలో ఆమె లోపల ప్రసరించి ఉండబట్టి కదా ఆమె చేసిన మహోపకారములను లెక్కగట్టగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే అమ్మా, నీకన్నా శుభములను ఇవ్వగలిగినటువంటి తల్లి లోకంలో ఎక్కడుంటుంది? నీ పేరెత్తడం చాలు. నువ్వు ఈ విభూతి ఇస్తావు ఆ విభూతి ఇస్తావు అని చెప్పడం నా వల్ల జరిగేటటువంటి పని కాదు. లోకంలో నువ్వు చేసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములే, శుభములను ఇవ్వడమే నీ యొక్క అనుగ్రహం. శుభం చెయ్యడం వినా అసలు నువ్వు అశుభం చెయ్యనే చెయ్యవు. అంతటి కరుణామూర్తి. కాబట్టే నిన్ను శాంకరి అని పిలుస్తున్నాను. శాంకరి అన్న మాటలో రెండు కలిసి ఉంటాయి, ఒకటి లావణ్యము, రెండు కారుణ్యము. కారుణ్యము అంటే అపారమైనటువంటి దయ. అమ్మ శుభం చెయ్యడం వినా ఇంకొకటి తెలియదు. అమ్మకి అంత ప్రేమ ఉంది కాబట్టే ఎన్నడూ కూడా తన కడుపున పుట్టినటువంటి బిడ్డలకు అమ్మ చేటు చెయ్యదు. రాశీభూతమైన ప్రేమ. అవసరమైతే తన కడుపున పుట్టిన పిల్లల కోసం తన ప్రాణం విడిచిపెట్టడానికి తాను సిద్ధపడుతుంది తప్ప తన కళ్ళ ముందు తను కన్న బిడ్డ వెళ్ళిపోవడాన్ని ఏ తల్లి కోరుకోలేదు. అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె యొక్క కారుణ్యము, ఆమె యొక్క దయ, ఆమె యొక్క ప్రేమ ఏది ఉన్నదో అదే ఆమె లావణ్యము. నేను మీతో మనవి చేసి ఉన్నాను, కారుణ్యము ఆమె వైపు నుంచి, లావణ్యము నా వైపు నుంచి. మా అమ్మ కన్నా సౌందర్యమూర్తి లోకంలో నాకెవరు ఉంటారు? అమ్మ అన్న రెండు అక్షరాలు వినపడగానే ఎంత సంతోషంగా ఉంటుందో. మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో, మా అమ్మ ఎన్ని పాఠాలు చెప్పిందో, మా అమ్మ కన్నీళ్లు పెట్టుకొని నాన్న ఇటువంటి పనులు ఎప్పుడు చీకే, నువ్వు ఇలా బ్రతుకే అని ఎంత కోరుకుందో. ప్రాణాలు విడిచిపెట్టేసే రోజున కూడా పిలిచి నా జీవితం ఎక్కడైనా ఎప్పుడైనా వైక్లభ్యములకు లోనవుతుందేమోనని ఈ పనులు చెయ్యవద్దు సుమా అని, నేను చెయ్యకూడని పనులు తప్పకుండా చెప్పి నన్ను కాపాడిందో అటువంటి అమ్మ నాకు సంబంధించినంత వరకు ఎంత గొప్పది. అదే ఆమె లావణ్యం. నా వైపు నుంచి ఆమె లావణ్యము, ఆమె వైపు నుంచి నా పట్ల కారుణ్యము, కలిసి శాంకరి. తమలపాకులు సున్నము వక్క కలిసి నోట్లో పెట్టుకుంటే ఎరుపు రంగు వచ్చినట్టు తమలపాకులకి ఆకుపచ్చతనం ఉంది, సున్నానికి తెల్లతనం ఉంది, వక్క ముక్కకి జేగురు రంగు ఉంది, కానీ మూడు కలిపి నవిలితే ఎరుపు రంగు వచ్చింది. అలా ఆమె యొక్క కారుణ్యము, నా వైపు నుండి ఆమె పట్ల ఉన్నటువంటి పూజ్యభావన లావణ్యము కలిసి ఆమె మాతృత్వముతో శాంకరి అయి ఆమె సమస్త శుభములను ఇచ్చేటటువంటి తల్లిగా నిలబడింది. ఆమె ఇస్తున్నటువంటి శుభములను ఎన్నని లెక్క పెట్టగలం? కాలు కదిలితే ఆవిడ అనుగ్రహం, చెయ్యి కదిలితే ఆవిడ అనుగ్రహం, తింటే ఆవిడ అనుగ్రహం, జీర్ణమైతే ఆవిడ అనుగ్రహం, మాట్లాడితే ఆవిడ అనుగ్రహం, నిద్రపడితే ఆవిడ అనుగ్రహం. ఏ ఆపద రాకపోయింది అంటే కాకినాడ పట్టణం ఇలా సురక్షితంగా క్షేమంగా ఉంది అంటే ఆవిడ అనుగ్రహం. ఇన్ని అనుగ్రహాలను ఇస్తున్నటువంటి ఆ తల్లి ఇస్తున్న శుభ పరంపరలను ఎవరు లెక్క పెట్టగలరు? అమ్మా నేను లెక్క పెట్టలేను. అందుకే నీ భర్త శంకరుని యొక్క
స్వభావమేమి కేవలము శుభములను చేయుట, నీ స్వభావమేమి కేవలము శుభములను చేయుట. పంచసామ్యములలో ఇద్దరికీ కలిపి ఒక సామ్యం ఉన్నది. ఐదు ఒకే రకంగా ఉంటాయి. రూపము ఒక్కలా ఉంటుంది. కామేశ్వర కామేశ్వరి మీరు చూశారనుకోండి, కలిసి కూర్చున్న మూర్తి ఎవరు కామేశ్వరుడో ఎవరు కామేశ్వరో ఎవరిది కాలో ఎవరిది చెయ్యో మీరు పట్టుకోలేరు. అంత రూపసామ్యం ఉంటుంది. నామసామ్యం, పేర్లు కూడా విడివడి ఉండవు, ఇద్దరి పేర్లు ఒక్కలాగే ఉంటాయి. శివ శివా, భవ భవానీ, రుద్ర రుద్రాణి, ఈశ ఈశాని, భైరవ భైరవి, అలా పేర్లు కూడా కలిసిపోయి ఉంటాయి. నివాసము ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఏదో మేరు శిఖరం మీద, కైలాసం మీద, చంద్రమండల మధ్యగా, లేకపోతే చింతామణి గృహం, కైలాస పర్వతం, కాశీపట్టణం, ప్రతి గుండెలు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకచోటే ఉంటారు, ఇద్దరూ ఒకలాంటి అనుగ్రహాన్నే వర్షిస్తుంటారు. కాబట్టి ఆయన శంకరుడిగా అనుగ్రహిస్తున్నాడు, ఆమె శాంకరిగా అనుగ్రహిస్తోంది. ఇన్ని శుభములను ఇస్తున్నటువంటి తల్లి, కేవలము అన్నం ఒక్కటే పెడుతున్నామని నిన్ను నేను అన్నపూర్ణ అన్న పేరుతో స్తుతి చేస్తున్నప్పటికీ, అమ్మా నువ్వు పెడుతున్నది అన్నం ఒక్కటే కాదు సుమా. లోకంలో ఎవరైనా నాకు అన్నం పెట్టారనుకోండి, అమ్మా మీరు అన్నపూర్ణ లాంటి వారమ్మా అంటాను. నాకు అన్నం పెట్టారు, వారు ఏం చేయగలరు? నాకు విస్తట్లో అన్నాన్ని వడ్డించగలరు. కానీ ఇక్కడ అన్నం పెట్టడం కాదు ఆవిడ, ఆవిడ జీర్ణమవడానికి కారణమవుతోంది. ఆ తల్లి లోపల జీర్ణం చేసేటటువంటి శక్తిగా ఉంది. శక్తిగా ఉండి తిన్న అన్నాన్ని పచనం చేసి జీర్ణం చేసి అన్నంలో ఉన్నటువంటి పరమ సూక్ష్మ ధాతువైనటువంటి శక్తిని కడుపులో ఉన్న కండరములు పీల్చుకునేటట్టుగా చేసి ఆ శక్తి నా శరీరములో ఉన్న అన్ని అవయవముల యందు ప్రసరించేటట్టుగా చేస్తోంది. కేవలము అన్నము పెట్టిన తల్లి అని ఎలా నిన్ను నేను అనగలను? అన్నపూర్ణ అంటే అన్నం పెట్టింది ఒకటేనా ఆవిడ? కాదుగా, ఇవన్నీ చేస్తోందిగా. ఇన్ని చేస్తున్న దానివి నిన్ను అనేక శుభములకు కారణమైన దానిగా కీర్తించకుండా నేను ఎలా ఉండగలనమ్మా? అందుకే గౌరీ ఉమా శాంకరి. అమ్మో ఏమి పారవశ్యం శంకరాచార్యుల వారిది! అంటే ఒక పంపులోంచి నీళ్లు పడుతుంటే దాని కిందకి పట్టుకెళ్ళి ఒక బిందె పెట్టారనుకోండి, ఆ గొట్టంలోంచి పడుతున్నటువంటి నీటి చేత బిందె నిండిపోయి ఇంకా గొట్టంలోంచి నీళ్లు పడుతుంటే ఆ బిందె తనలోకి పట్టుకోలేక ఆ నీటిని అంచుల మించి వదిలిపెట్టేసింది అనుకోండి, నిండిపోయిన బిందె ఇక నీటిని పట్టలేక అంచుల మించి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందో అలా భగవతి యొక్క గుణములను లోపల భావన చేసిన కారణము చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే పైకి అది అన్నపూర్ణ స్తుతిగా శంకర భగవత్పాదుల నుండి ప్రవహి